నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం నా పేరు మమస వార్తల ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం సింగరేణి స్థల నివాసులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన మంచిరాల ఎమ్మెల్యే 30 ఏళ్లకల నెరవేర్చిన సీఎం కేసీఆర్ కు లబ్ధిదారులంతా అండగా ఉండాలన్న దివాకర్ నూతన పాఠశాల భవనాలను ప్రారంభించిన అసిఫాబాద్ ఎమ్మెల్యే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడులు రూపుదిద్దుకుంటున్నాయన్న ఆత్రం సక్కు రైతు బతికుండగానే చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రం జారీ చేసిన రెవెన్యూ సిబ్బంది అతని పేరిట ఉన్న భూమి ఇతరులకు పట్టా చేసిన వైనం గిర్దావర్తో పాటు నాలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు సిద్దిపేట జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఆర్థిక శాఖ మంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న తన్నీరు హరీష్ రావు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకున్న ఉద్రిక్తత జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అనుచరుల దాడి శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 గుడిసెల్లో గల సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న 3000 మంది పేద ప్రజలకు ప్రభుత్వంతో మాట్లాడి సీఎం కేసీఆర్ను ఒప్పించి శాశ్వతంగా పట్టాలు కల్పించడం జరిగిందన్నారు తద్వారా అందరూ పట్టాలు పొంది నేడు గుడిసెల స్థానంలో బంగ్లాలు కట్టుకొని సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు మిగిలిన వారంతా వెంటనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకొని పట్టాలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ కౌన్సిలర్లు వంగ తిరుపతి వీర సత్యనారాయణ కుర్మిల అన్నపూర్ణ మోహన్ బండి పద్మ పంబాల గంగా ఎర్రయ్య తెనుగు లావణ్య దేవేందర్ పూదారి కుమార్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య నాయకులు మోత కనకయ్య జక్కుల రాయశం గట్టయ్య గర్స భీమయ్య తదితరులు పాల్గొన్నారు ఇబ్బంది కలుగుతుందని నేను కూడా ముందర వల్లేదు వాస్తవంగా కారణం వల్ల ఈ భూమి మీద మనకు కానీ ప్రభుత్వానికి హక్కు లేకుండే ఈ విషయం ముఖ్యమంత్రి గారు శ్రీరాంపూర్ వచ్చే ముందు దివాకర్ మీరు మాటిమాటి చెప్తున్నారు ఏ ఇక్కడ సింగరేణిలో ఏం సమస్యలు అని కరీంనగర్ ముఖ్యమంత్రి గారు పిలిపించుకున్నారు కేసీఆర్ గారు కరీంనగర్ పిలిపించుకున్నారు సరే పట్టాలు గతంలో మేము తయారు చేశాం ఏ ఇంటికి మీద ఇంటికి నెంబర్లు వేసాం ఇక్కడ కానీ రాష్ట్రం బిల్లపల్లి ఇవ్వలేకపోయాం ఒక గోదావరిలో గంగానగర్లు ఇచ్చాం ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి నన్ను అడిగారు వాస్తవంగా చెప్తున్నా అంటే ఈ కారణం ఇవ్వలేదంటే మన ముఖ్యమంత్రి ఇంత శక్తి ఎంత శక్తి దేశం మీద మన ముఖ్యమంత్రి గారికున్న మీద శక్తి నేను అనుకుంటా బహుశా ఎవ్వరికి లేదు రాజకీయ ఎవ్వరు ఎంత పెద్ద నాయకులు లేదు ఉన్నదా మన అసెంబ్లీలో మాట్లాడుతుంటే పద్యాలు తాత్పర్యాలు నిన్న అసెంబ్లీ మీద అంతా చూసారామా తప్పుడు టీవీలో చూసినట్లే ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా సర్కార్ బడులు రూపుదిద్దుకుంటున్నాయని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు సర్కారు బడులు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా రూపుదిద్దుకుంటున్నాయని మరుగుదొడ్లు అదనపు గదుల నిర్మాణంతో పాటు భవనాలకు పెయింటింగ్ వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతున్నారని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు కొమ్రమీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలో పుంజిమేడగురు గ్రామం గంగాపూర్ గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు నూతన భవనాలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు అడిషనల్ కలెక్టర్ చాహద్ బాజ్పేయి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారని ఇప్పటికే పలువురికి శిక్షణ ఇవ్వగా మరికొందరికి కొనసాగుతుందని అన్నారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది
ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పర్చుకొని వాళ్ళ కలిగించే మౌలిక సదుపాయాలు మన రేపెన మండల్లో మన ఊరు మనబడి ఈ కార్యక్రమానికి మరి గౌరవ నీళ్ళ పెద్దలు మన కలెక్టర్ గారు రావడం అట్లనే మన గవర్నీళ్ళ పెద్దలు మన ఎమ్మెల్యే గారు మన అడిషనల్ కలెక్టర్ మేడం గారికి తర్వాత చెప్పుడిసి గారికి ఎంపీపీ గారికి లోకల్ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి లక్ష్మణపేట మండలం సర్వీస్ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజల సమస్యలు వివిధ అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. మంచిర్యాల జిల్లా లక్ష్మణపేట మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ అన్ని విభాగాలకు చెందిన అన్ని శాఖల అధికారులు హాజరై జరిగిన అభివృద్ధిని సభ్యుల ముందు ఉంచారు. రాబో అభివృద్ధి కార్యక్రమాలను వారు వివరించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు బతకుండగానే చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసి అతని పేరుట ఉన్న భూమిని ఇతరుల పేరుట పట్టా చేసిన కేసులో మండల గిర్దావర్ చింతల నాగేష్తో పాటు మరో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. మండల తహసీల్దార్ జ్ఞానజ్యోతి బాధితుడు తొంట మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నకిలీ ధృవపత్రాలు జారీ చేసిన ఆర్ఎస్ఐ నాగేష్, భూమిని మార్పిడి చేయించుకున్న తొంట యాదయ్య, అతని కొడుకు నర్సింహులు, తోట మహేష్ అనే నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వెంకటాయపల్లి గ్రామానికి చెందిన తొంట మల్లేశం అనే వ్యక్తికి ఆ గ్రామ శివారులో 2 చోట్ల 12.5 గుంటల భూమి ఉంది. అయితే మల్లేశం జీవనోపాధి కోసం గ్రామం వదిలి వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇదే అదునుగా భావించిన అతని కులస్తుడు తొంట యాదయ్య అనే వ్యక్తి మల్లేశం పేరిట ఉన్న భూమిని కాజేయడానికి రెవెన్యూ అధికారులతో కలిసి పథకం పన్నాడు. బతికి ఉన్న మల్లేశం అనే వ్యక్తి చనిపోయినట్లుగా రెవెన్యూ అధికారులే పంచాయతీ కార్యదర్శి జారీ చేసినట్లుగా ఫోర్జరీ పత్రాన్ని తయారు చేసి దాని ఆధారంగా పంచనామా పత్రాన్ని రూపొందించి నకిలీ డేట్ సర్టిఫికెట్ను జారీ చేశారు. దీని ఆధారంగా యాదయ్యకు మల్లేశం పేరుతో ఉన్న భూమిని మార్పిడి చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అసలు పట్టాదారు మల్లేశం కుటుంబ సభ్యులతో కలిసి మండల కార్యాలయానికి వెళ్లి గొడవ చేశాడు. మండల తహసీల్దార్ను నిలదీశాడు. బాధితులు గొడవతో అసలు భాగోతం బయటపడటంతో మండల తహసీల్దార్ జ్ఞానజ్యోతి ఫోర్జరీ ధృవపత్రాల జారీ అయిన విషయంపై విచారణ జరిపి బాధ్యులైనపై కేసు నమోదు చేయాలని తూప్రాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు బాధితుడు తొంట మల్లేశం కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ 2 ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరపగా రెవెన్యూ అధికారులే ధృవపత్రాలను సృష్టించినట్లు బయటపడింది. దీనితో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగేష్తో పాటు మరో ముగ్గురిపై ఫోర్జరీ, చీటింగ్ కేసుల కింద అరెస్టు చేసినట్లు, వారిని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం వంతెనపై రైతులు సాగునీటి కోసం రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోలో దండపల్లి, లక్ష్మణపేట మండలాల నుండి ప్రజలు పాల్గొనగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు మద్దతు తెలిపి రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడెం చివరి ఆయకట్టు రైతులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ఉత్తపోతల పథకంగా మారిందని ఎద్దేవా చేశారు. దాదాపు 30,000 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో 2 భారీ మోటార్లు ఏర్పాటు చేసి లిఫ్టును ప్రారంభించారు. ప్రారంభించిన కొన్ని రోజులు బాగానే ఉన్నా గడిచిన 4 సంవత్సరాల నుండి పైపులు పగలటం, విద్యుత్ సమస్య, సాంకేతిక సమస్య అంటూ వారంలో కనీసం 3 రోజులు కూడా లిఫ్ట్ సక్రమంగా నడవకపోవడంతో రైతులు వేసిన పంటలు ఎండిపోయి పొలాలు ఎడారిని తలపిస్తున్నాయి. కావున నాశనికమైన పైప్లైన్ను మార్చి నూతన పైప్లైన్ వేయాలని, పంటలు వేసి నష్టపోయిన రైతులకు 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఉత్తర్ కర్ణాటక
ఏదైతే గూడెం లిఫ్ట్ మనకు రెండు పై పంపులు ఉన్నాయో దాంట్లో ఏదో ఒక రోజు ఒక పంపు మాత్రమే ఎత్తాలు ఆ పంపు చేసిన తక్షణమే స్టార్టర్లు వేనే పీజులు వేనే అని చెప్పి ఏదో ఒక పిచ్చి కారణాలు చెప్పి దాన్ని ఆ పంపులు ఆపేస్తారు అట్లనే మనకు మన లిఫ్ట్ కింద ఉన్న హాజీపూర్ కానీ దండపేలు మండలి కానీ లక్ష్మీపేట మండలాలు కానీ నీళ్ళు వస్తాయని చెప్పి చాలా మోసం చేస్తారు ఒక అర్ధ గంట వేసుడు అర్ధ గంట బంద్ చేసుడు అట్లా మస్తు జనాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు మూడు నెలల కింద వేసుకున్న పొలాలు ఇప్పటికే నిర్రగొట్టి ఉన్నాయి కాబట్టి తక్షణమే మాకు ఆ నీళ్లను పొలాల చిట్ట చివరి వరకు అందించాలని మేము అధికార పార్టీ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం దత్తమ్మ ఎమ్మెల్యే ఉండడం వల్ల ఈ దృష్టిని ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మా మంచిర్యాల నియోజకవర్గంలో దండపల్లి లక్ష్మీపేట్ హాజీపూర్ ఈ మూడు మండలాల రైతులను కాపాడాలి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి చెప్పకపోవడము ముఖ్యమంత్రిని కలవకపోవడము చాలా బాధాకరము ఇవాళ రైతులందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కిండ్రు ఈ సాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి రైతుల పంట ఎండిపోతున్నాయి నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం సిద్ధిపేట పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా మంచినీటి మణిహారాన్ని తెచ్చినట్లు మంత్రి హరీష్రావు పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శుద్ధమైన త్రాగునీరు కోసం మంచి కార్యక్రమం చేసుకుంటున్నామని సిద్ధిపేట పట్టణం చుట్టూ 18 కిలోమీటర్ల మేరకు 32 కోట్లతో రింగ్ మెయిన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం ఎల్ఎండి నుంచి మల్లన్న సాగర్ మిషన్ భగీరథ గ్రామీణం నుంచి ప్రజలకు త్రాగునీటికి ఇబ్బంది కలగకుండా నిరాటరంగా తాగునీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఈ రింగ్ మెయిన్ ద్వారా సిద్ధిపేటకు మంచినీటి పరిహారం ఉందని మంత్రి చెప్పుకొచ్చారు ఈ రింగ్ మెయిన్ ద్వారా శుద్ధీకరణ చేసిన స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని ప్రజా అవసరాలకు అనుగుణంగా సేవ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు పట్టణంలో 300 కోట్లతో యూజీడీ పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చినట్లు అలాగే వివిధ విభిన్న రకాల కళాశాలలతో సిద్ధిపేట విద్యాక్షేత్రంగా విరజిల్లుతుందని అన్ని విద్యా అవకాశాలు సిద్ధిపేట ప్రజలకు అందుబాటులో తెచ్చామని మంత్రి చెప్పారు కాలకుండా కాలనీ అభివృద్ధికి 1 కోటి రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు జూన్ నెలాఖరులోగా సిద్ధిపేటలో 1000 పడకల ఆసుపత్రి పూర్తి చేసుకుని వినియోగంలో తెచ్చి వైద్య సేవలు అందిస్తామని మంత్రి వెల్లడించారు ఇక సిద్ధిపేట 2050 సంవత్సరాల రాధాకృష్ణ శర్మ గారు రవీందర్ రెడ్డి గారు సంపత్ రెడ్డి గారు టౌన్ లో ఎక్కడ పలిగితే ఆ పలిగిన గల్లే బంద్ అయితే తప్ప ఈ రింగ్ మెయిన్ నుంచి ఎటు నుంచి ఎటన్నా నీళ్లు తిప్పచ్చు చుట్టూ ఇట్లా మనము మన టౌన్ చుట్టూ పైప్ లైన్ తో దాంట్లో 365 రోజులు నిండుగా నీళ్లు ఉంటాయి అన్నట్టు సో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాదు అటు మనకు ఎల్ఎండి నుంచి నీళ్ళు వచ్చి రింగ్ మెయిన్ కలుస్తాయి మల్లన్న సాగర్ నుంచి వచ్చి రింగ్ మెయిన్ కలుస్తాయి లేదు రూరల్ స్కీమ్ నుంచి ఎప్పుడైనా కలుపుకోవాలన్నా కలుపుకోవచ్చు మిషన్ భగీరథది ఈ రింగ్ మెయిన్కి అన్ని కలుపుకుంటే 2-3 సప్లైలు ఉంటాయి కనుక ఏదన్నా ఒక సప్లైలో ఎక్కడన్నా డిస్టర్బెన్స్ వచ్చినా ప్రజలకు ఇబ్బంది కాకుండా మరి నిరాటంకంగా నీటిని సరఫరా చేయడానికి ఈ రింగ్ మెయిన్ ఉపయోగపడుతుంది ఏదైనా పైప్ లైన్ ఎక్కడన్నా జేసీబీ ఇల్లు కట్టేటప్పుడో మోరీ తవ్వేటప్పుడో రోడ్ వేసేటప్పుడో తగిలి పైప్ లైన్ పగిలిపోతే కూడా ఏమైందంటే అందరికి బంద్ అయితే నీరు ఈ రింగ్ మెయిన్ వల్ల ఏమైందంటే ఆ ఒక్క గల్లీకి బంద్ చేస్తాం ఎటు నుంచి ఎటనా నీళ్లు తిప్పి పట్టణ ప్రజలకు సురక్షితంగా శుద్ధి చేసిన క్రమంగా క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా త్రాగునీరు అందించడానికి ఈ రింగ్ మెయిన్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది నిజానికి ఇది సిద్ధిపేటకు ఒక హారం లాంటిది మెడలో హారం ఎట్లనో ఈ రింగ్ మెయిన్ సిద్ధిపేట పట్టణానికి ఒక హారం లాగా వేస్తూ ఉన్నాం మనం ఇది బాగా అభివృద్ధి చెందిన నగరాలు మహానగరాలకు మాత్రమే ఇటువంటి అవకాశం ఉంటుంది కానీ మనం ఎంతో ముందు చూపుతోని సిద్ధిపేట పట్టణానికి కూడా ఈ రింగ్ మెయిన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ క్యాతన్పల్లి మున్సిపాలిటీ అధ్యక్షులుగా నియామకమైన అబ్దుల్ అజీజ్ ను ముస్లిం సోదరులు ఘనంగా సన్మానించారు రామకృష్ణపూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ని రామకృష్ణపూర్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని కేక్ కట్ చేసి షాల్వతో పూల హారంతో బ్యాండ్ బజాయింతులతో ఆదివారం రాత్రి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సభ్యులు ఖాజా షరీఫ్ కోఆప్షన్ సభ్యులు యాహూబ్ అలీ అక్బర్ అలీ డాక్టర్ సలీం ఖాజా పాషా ఆరిఫ్ హఫీజ్ రహమత్ హుసేన్ అబ్దుల్ అజీజ్ యూసుఫ్ హలీం గౌస్ ఇమ్రాన్ ఇస్మాయిల్ ఇర్ఫాన్ తాహిర్ షఫీ తదితరులు పాల్గొన్నారు
రామకృష్ణాపూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ని రామకృష్ణాపూర్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని కేక్ కట్ చేసి శాలువలతో పూల ఆహారంతో బ్యాండ్ భజాంతులతో ఆదివారం రాత్రి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సభ్యులు పాల్గొన్నారు. ట్రేడ్మార్క్గా సింగర్ మన చెన్నూరు నియోజకవర్గ చరిత్రలో రాని విధంగా ఈసారి అఖండమైన మెజార్టీని సుమనన్నకు సాధించి పెట్టడానికి అటు మందమరి ఇటు రామకృష్ణాపూర్ రెండు పట్టణాలు గతంలో రెండు పట్టణాలు లీడ్. అలాగే క్యాతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన మంచిర్యాల జిల్లా ప్రైవేట్ పాఠశాల సంఘం అధ్యక్షులు తవక్కల్ విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ ను మంచిర్యాల జిల్లా ట్రస్మా సభ్యులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా రామకృష్ణాపూర్ పట్టణంలోని ప్రజలను పార్టీ సభ్యులను సమన్వయపరుస్తూ పట్టణంలోని పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాల్క సుమన్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. దృక్పథంతో ఆర్మీలో చేరినటువంటి అజీజ్ గారికి కాబట్టి నిన్న మొన్న నేర్కొని గమనించింది ఏంటంటే టాక్ ఆఫ్ ద టౌన్ గా మొత్తం కూడా ఇతను ఈ మన రామకృష్ణాపూర్ పట్టణంలో అధ్యక్షులు టీఆర్ఎస్ అధ్యక్షులైన రామకృష్ణాపూర్ పట్టణం అధ్యక్షులైన చెప్పేసి టాక్ ఆఫ్ టౌన్ మొత్తం జరిగింది. అందుకోసం మేము చాలా సంతోషించినాం. అదే ఉద్దేశంతో మేము ఇలా నస్పూర్ మండల ప్రైవేట్ పాఠశాల పక్షాన అన్నగారికి సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. దీంతో ఇందుకు ఈ బాధ్యత పెట్టినందుకు అన్నపైన చాలా బాధ్యత పెరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సుమన గారికి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా రాష్ట్ర బాధ్యులతో చర్చించి ట్రస్మా సమస్యల్ని కూడా తీర్చే బాధ్యతను నా మీద ఇంకా పెరిగిందని సందర్భంగా మా ట్రస్మా సభ్యులకు తెలియజేస్తూ కుల మతాలకు అతీతంగా మనం అందరం కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలిసి పార్టీని బలోపేతం చేయడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా మా ట్రస్మా సభ్యులకు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై సుమనన్న, జై కేటీఆర్. శివరాత్రి పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవాగ్ని గ్రామంలో మహాదేవలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో చివరి రోజు నిర్వహించే కుస్తీ పోటీలు హోరాహోరీగా జరిగాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గి గ్రామ కాగ్నా నది ఒడ్డున ఉన్న మహాదేవ లింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 200 పైగా కుస్తీ పైల్వాన్లు పాల్గొనగా గెలుపొందిన వారిని తాండూరు డిఎస్పీ శేఖర్ గౌడ్ సన్మానించి బహుమతులను అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు కంటతడి ఉంటే నేడు స్వరాష్ట్రంలో పంటతడి ఉందని, పంట పొలాలకు సమృద్ధిగా నీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నరేంద్రగడ్డ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరమైన విషయమని తెలిపారు. తెలంగాణ తల్లి దయతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చారని, ఉమ్మడి రాష్ట్రంలో బోర్లు వేస్తే చుక్క నీరు రాని పరిస్థితి ఉండేదని, కానీ ఈరోజు స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గ్రామాలకు కాల్వలు, వాగులు, మండు టెండలు నిండు పారుతున్నాయని మంత్రి వివరించారు. రోజుకు 30 వెచ్చించి నెలకు 1,000 ఖర్చు పెట్టి విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు నిరంతరం కరెంటు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నారాయణగడ్డ గ్రామంలో మహిళా భవనానికి 10,00,000 రూపాయలు, ముదిరాజ్ భవనానికి 10,00,000 మంజూరు చేస్తున్నట్లు, ఉగాది పండుగ తర్వాత ఇల్లు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
మన కేసీఆర్ ఏమో నేను రైతుని ఆగం చేయ ఇప్పుడిప్పుడే జర మావోడు నిలబడుతుండు జర్ర మా రైతు తెల్లబడుతున్నాడు ఇంకా నేను మీటర్ పెట్టి బిల్లు పంపితే మళ్ళీ ఎల్లకలు పడతాడు వద్దే వద్దు అని అలా మీటర్ పెట్టకుండా రైతులకు నీళ్ళు ఇస్తున్నది మన కేసీఆర్ గారు ఏదైనా కొత్తలకు గమ్మత అనిపిస్తుంది విషయం ఏది ఇప్పుడు అర్థమైంది కదా పాలేందో నీళ్ళేందో తేలింది కదా ఎప్పటికైనా ఇంటోడు మనోడు మనోడే అవుతాడు కాదా ఇంటి మనిషిని కాదనుకుంటే మళ్ళీ ఏమవుతుంది ఇబ్బంది అవుతుంది మేము మీకు ఇంటి మనిషి లాంటి వాళ్ళం మాకు తల్లిగారు లాంటిది ఊరు అంత మంచి ప్రేమగల గ్రామం ఎప్పుడైనా మీరు ఎంతో ప్రేమగా చూసుకున్నారు మమ్మల్ని ఏ రోజు మహిళా భవనానికి వెంటనే 10 లక్షల రూపాయలు మన గడ్డకు మంజూరు చేస్తున్నాం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అనుచరులు అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బీజేపీ నేత మురళీకృష్ణ గౌడ్ ఇంటి వద్ద సోమవారం అర్ధరాత్రి బీభత్సం జరిగింది తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అనుచరులు మురళీకృష్ణ గౌడ్ ఇంటిపైకి వచ్చి రాళ్లతో దాడి చేశారు ఇంట్లో ఉన్న వారిపై కూడా దాడి చేసి గాయపరిచారు ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా ఫర్నిచర్ ధ్వంసమైంది తాండూరు నియోజకవర్గం యాలల మండల పరిధిలోని దేవనూరు గ్రామంలో జరిగిన శివస్వాముల ఘటనలో మురళీకృష్ణ గౌడ్ 14 రోజులుగా రిమాండ్కు వెళ్లి సోమవారం రాత్రి పరిగి జైలు నుండి బెయిల్పై విడుదలై తాండూరుకు వచ్చారు అంతకుముందు పరిగి జైలు వద్ద మురళీకృష్ణ గౌడ్ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అది జీర్ణించుకోలేని ఎమ్మెల్యే అనుచరులు అర్ధరాత్రి తాండూరు పట్టణంలోని మురళీకృష్ణ గౌడ్ నివాసాన్ని ముట్టడించారు ఇంట్లోకి వెళ్లి రాళ్లతో దాడి చేశారు ఈ క్రమంలో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ధ్వంసం కాగా ఇంట్లో ఉన్న పలువురికి గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు మురళీకృష్ణ గౌడ్ నివాసానికి చేరుకున్నారు పట్టణ సీఏ రాజేందర్ రెడ్డి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఎమ్మెల్యే అనుచరులు పోలీసులపై ఎదురుదాడి చేసేందుకు యత్నించారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది వెంటనే పోలీసులు లాఠీ చూపించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు మురళీకృష్ణ గౌడ్ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మురళీకృష్ణ గౌడ్ను ఫోన్లో పరామర్శించారు సోమవారం రాత్రి బండి సంజయ్ తాండూరు బయలుదేరేందుకు వెళ్లగా పరిస్థితులు ఉధృతంగా మారే అవకాశం ఉన్నందున పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే మరోవైపు మురళీకృష్ణ గౌడ్ తాండూరు ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే అనుచరులు ఈ సంఘటన మంగళవారం వికారాబాద్ జిల్లాలో చర్చనీయాంశమైంది తీసుకొని వచ్చినాము తీసుకొని వచ్చే టప్పాల ఇంటికాడ ఏదో లొల్లి నడుస్తుందని ఇంట్లోకి వస్తున్నా వచ్చే టైంలో ఏదో గొడవ జరుగుతుందని ఏమైంది బాబు అని అడుగుతున్నా అడుగుతుంటే ఒక అనిల్ బాణ్ అనే వ్యక్తి నన్ను పురుషుల మీద సిఏఎస్ఏ మీద పురుషుల మీద అంతే నేను కింద పడ్డా కింద పడగానే 60-70 మంది రాళ్ళు నేను ఈ రాళ్ళు చూపిస్తాను ఇక్కడ ముందల సింకులు మా దగ్గర ఏమేమి ఆయుధాలు నాకేం తెలియదు కానీ 100% నన్ను కూసెను పెట్టి ఇల్లే పెట్టి గంట సేపు కొట్టిపిచ్చింది సిఐ ఎస్ఐ వాసం కండ్ల ముందర నివేదిక ఇంటికి వచ్చినావు అంటే నేను ఇంటికి రావద్ద నైట్కి నేను కూసెను పెట్టి కొట్టిపించాను ఇది నేను జీవితంలో ఇది వచ్చేసి నేను దేనికి పనికిరా నేను మనిషిని కాదని చెప్పేసి వదిలిపెట్టిపో తాండ్రు తాండ్రు ప్రశాంతంగా ఉంటుంది బాబు తాండ్రు ప్రశాంతంగా ఉంటుంది ఇట్లా ప్రాణాలు తీసే పని చేయొద్దు నేను మళ్ళీ చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్కు రేపటి నుండి కనుక నా ఫ్యామిలీకి ఇక్కడ సెక్యూరిటీ పెట్టకపోతే నాకు పర్సనల్ సెక్యూరిటీ ఇవ్వకపోతే నేను సమయం ఏమేమేం చెప్పా నేను చెప్తున్నా బండి సంజయ్ గారు ఇప్పుడే మాట్లాడిండ్రు ఎస్పీ గారు మాట్లాడిందంటే నేను చూసుకుంటానని మాకు నమ్మకం లేదు పోలీసుల మీద పోలీసుల ముందరుండి పోలీస్ జీప్ ఇక్కడ ఉండి పిలిపించి కొట్టిపిస్తే మళ్ళీ పోలీసు వాళ్ళని నమ్మమంటే మేము ఎట్లా నమ్మాలి కాబట్టి మీడియా ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను రోహిత్ రెడ్డి నువ్వు సమాజానికే పనికిరావు చీడ పురుగు రాజకీయాలకు అసలు పనికిరావు బిజినెస్ చేసుకొని వెళ్ళిపో తాండూరు ప్రజలకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా ఇది రాజకీయమైనటువంటి విజ్ఞప్తి కాదు అన్ని సంఘాలు కూడా చెప్తున్నా ఇటువంటి చీడ పురుగు తాండూరులో ఉండడం కారణంగా దౌర్జన్యాలు పెరుగుతున్నాయి భూమిత్ర అంటే భూమికి మిత్రులుగా మారాలి మనిషి ఆరోగ్యానికి భూమికి అవినవభాస సంబంధం ఉంటుందని రసాయనిక ఎరువులు వాడితే సమాజంలో క్యాన్సర్ వేగంగా విస్తరిస్తుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలం మారిందని ఎనకట 2 పూటల అన్నం తినటం ఉండేదని ఈ రోజుల్లో పేదలు 2 పూటల అన్నం తింటుంటే డబ్బున్న వాళ్ళు గంజి గట్కా రొట్టెలు తింటున్నారని కానీ రసాయనిక ఎరువులతో తిన్న ఆహారంతో బీపీ షుగర్లతో పరిస్థితి రివర్స్ అయిపోయి
తిరోగమనం వైపు మనిషి పయనిస్తున్నాడని మంత్రి తెలిపారు. భూమిత్ర సిద్దిపేట మున్సిపాలిటీ పట్టణ ప్రజలైన 41,322 మంది విజయమని, ఇదంతా పట్టణ ప్రజలు నిత్యం తడి పొడి హానికరమైన చెత్త వేర్వేరుగా ఇవ్వడంతో సాధ్యమైందని మంత్రి వెల్లడించారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్ రోజా రశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సులు పాల్గొన్నారు. ముప్పై 34 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ప్రతిరోజు మా సిద్దిపేటలో వస్తుంది. ఇందులో తరిచెత్త అంటే ఏంటి? మట్టిలో తిరిగి కలిసిపోయేది. మనం మట్టిలో వేస్తే మట్టిగా తిరిగి మారేది, అది తరిచెత్త. కూరగాయలు కానీ, మిగిలిన అన్నం కానీ, రకరకాల వస్తువు తిరిగి మట్టిగా మారేటువంటి తరిచెత్త. ఈ 34 లక్షల మెట్రిక్ టన్నుల్లో 28 లక్షలు మెట్రిక్ టన్నులు తడి చేత వస్తుంది. పొడి చేత అంటే 4 లక్షల మెట్రిక్ టన్నులు పొడి చేత వస్తుంది. ఏంటి పొడి చేత అంటే, మట్టిలో కలవండి, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, ఐరన్ కావచ్చు, ఇతర వస్తువులు, కానీ రీసైక్లింగ్ పోతుంది అని మనం పొడి చేత రూపంలో తీసుకుంటాము. ఇంకా మూడవది హానికరమైన చెత్త. ఆసుపత్రుల్లో వాడేటువంటి ఇంజెక్షన్లు, సిరంజులు, తర్వాత ఇలాంటి రకరకాల హానికరమైన చెత్త, ఈ మూడు రకాలైన చెత్తను సపరేట్ చేసి ఇవ్వడం సిద్దిపేట ప్రజల గొప్పతనం. అందరినీ బంద్ చేసింది. పేదవాళ్ళ కూడా వ్యవసాయం అంటే ఇవాళ పాత రోజుల్లోనేమో బాగా మంచి తెలిసిన రైతు బాగా ఎదుగుతుంది, మంచి పంట తీసింది. ఇలా మంచి చదువుకున్న రైతులు, శాస్త్రవేత్తలు, డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు 5 ఎకరాలు భూమి కొనుక్కొని, 2 ఎకరాలు భూమి కొనుక్కొని ఎరువులు లేకుండా కూరగాయలు పండించుకొని. జగిత్యాల మండలంలోని పలు ప్రాంతాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లెలకు మహార్దశ వచ్చిందని, పట్టణాలకు ధీటుగా పల్లెలు అభివృద్ధి చేస్తున్నారని, పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. దేశంలో 100,000కు పైగా గ్రామాలు ఉంటే రాష్ట్రంలో 12,697 గ్రామాలు ఉన్నాయని, దేశంలో ఉత్తమ గ్రామాల సర్వేలో 1వ 10 గ్రామాలు తెలంగాణవేనని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో జిల్లా 2వ స్థానంలో నిలిచిందని తెలిపారు. 8,000 నుండి 12,000 వరకు గ్రామ పంచాయతీలు పెరిగాయని, అందులో 4,000 కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయని, ప్రతి గ్రామానికి కార్యదర్శిని నియామకం చేసి 15,000 నుండి 22,000 వరకు జీతాలు పెంచి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములను చేశామని తెలిపారు. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, ట్రాక్టర్, ట్యాంకర్, హరితహారం ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. కొంత ఇబ్బంది కలిగించడానికి కొంతమంది చేస్తుంటారు. మన మాస్టర్ ప్లాన్ విషయంలో మీరు కొంత బాధపడ్డట్టు నాకు తెలిసింది, కానీ నేను పత్రికాముఖంగా టీవీలలో చాలా స్పష్టంగా చెప్పిన, నాదే బాధ్యత అని చెప్పిన, డబనాదేవ్ అని అటు అయితే నేను ఓట్లకే రానని కూడా చెప్పిన. అంత చెప్పినా కానీ కొంతమంది పదే పదే సంజయ్ కుమార్ను బదనాం చేయాలని చెప్పి అదొకటి పట్టుకున్నారు పాయింట్. వాళ్ళకు కూడా తెలుసు ఎవరు ఎక్కించారో, వాళ్ళకు కూడా ఎరికే ఇది. ఇది కాదు, సంజయ్ ఆపుతాడు, ఇది ఏదో కొంత అధికారుల తప్పుతో అయింది. ఎట్టి పరిస్థితి ఓనియాడు, అంబార్పేట, మోతే ఇవి ఇట్లా రైతులై ఓనియాడు అన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు. అంతరావ చెరువు నింపేదంటే నాదిపాద కార్యక్రమాలు ముంచుకునే నేను వాళ్ళని ముంచిన, మన చెరువు మొత్తాడు దుక్కిపెత్తుంటే కొంత రైతులుండి వానకాలం ఎట్లా చేసుకోలేదు సార్, దేశంగా ఒక పంట వేసుకుంటాం 40-50 ఎకరాలు ఉన్నది అంటే ఒడ్డూరు వాళ్ళని అంటే సగం నింపి ఆపిన. ఎప్పుడు కూడా మనం చెడు కోరుకునే వాళ్ళం కాదు. ఇప్పుడున్న నీళ్ళు బయలుదేళ్ళకి వచ్చినాయి, తాగుతుంది ఖర్చునాయి, అన్నిటికి వచ్చినాయి ఆపి. కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు కావాల్సుకొని ఏదో ఒకటి కావాలి కదా, రాజకీయం చేయాలంటే పొద్దుగాలు అయితే ఏదో ఒకటి కావాలి, అది చేస్తూనే ఉంటారు సహజం. బురదలు మీద వేసేది మీకు ఈ సందర్భంలో నేను ధైర్యంగా ఉన్నా కాబట్టి నేను భయపడి కాదు. జగిత్యాలకు ఎవరు వచ్చినా నేను మాట్లాడినా, మీ నాయకులు కూడా చెప్పారు, నేను ధైర్యంగా ఉన్నా కాబట్టి నేను అవుట్ రైట్ స్టేట్మెంట్ ఇచ్చిన ఒకటి. ఇంత
అడగంగానే సంజయ్ అన్న కానీ మేడం కానీ ఎంపీటీసీ గారు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ జడ్పీటీసీ గారు కూడా వారు కూడా అంబార్పేటకు చాలా సార్లు ఆయన వచ్చినటువంటి నిధుల నుంచి కూడా కొన్ని సీసీ డ్రైన్లు రోడ్లు కూడా మంజూరు చేయించడం జరిగింది. అందరికీ పేరు పేరున మా గ్రామ ప్రజల తరఫున మరియు ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సంజయ్ అన్న గారికి, మా గ్రామం ఎప్పుడు కూడా సంజయ్ అన్న వెంట ఉంటుంది. ఖచ్చితంగా దేనికైనా సంజయ్ అన్న వెంబడి నడవడానికి సంజయ్ అన్న కూడా మాకు అన్ని రకాలుగా అన్ని ఎక్కిండ్రు, దాని ప్రకారమే చేస్తున్నారు. దేని అంతర్గా మరి నాకు రెండు కళ్ళ లాంటివని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా అంబార్పేట ప్రజలు కూడా సంజయ్ అన్న వెన్ను దట్టిని ఉంటామని ఈ వేదిక ముఖంగా తెలియజేస్తున్నాం. గ్రామానికి స్కూల్కు పెట్టినాం 2,50,000 టాయిలెట్లకు పెట్టిన మా ఎమ్మెల్యే గారు, సీసీ రోళ్ళు, సైడ్ డ్రైన్లు 10,00,000 మా ఎమ్మెల్యే గారు చెప్తేనే మండల్ ఫండ్స్ నుంచి వెళ్ళి 2,50,000 మా ఎమ్మెల్యే గారికి ఇట్లా చెప్పాగానే ఇట్లా పెట్టేసినాం. మా ఎమ్మెల్యే గారికి, అందరికీ గ్రామ పెద్దలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, వార్డ్ మెంబర్లకు అందరికీ నా యొక్క నమస్కారం. ఋతుప్రేమ కార్యక్రమం ద్వారా ఆరోగ్యం, సౌకర్యం, డబ్బు ఆదా అవుతుందని, ఇందులో పర్యావరణ హితం కలిగి ఉంటుందని మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో మహిళా కళాకారులకు, కవయిత్రులు, రాయకులు, డ్యాన్సర్స్, యాక్టర్స్, యాంకర్స్, చిత్రకారులు, క్రీడాకారులకు ఋతుప్రేమపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడుతూ, శానిటరీ ప్యాడ్స్ వినియోగ రహిత సిద్దిపేట మన లక్ష్యంగా ఋతుప్రేమ చేపట్టినట్లు తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీ చెత్తను వేరువేరుగా మారుస్తూ 21,70,000 రూపాయల ఆదాయం ఆర్జించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందని, ఇలా అనేక పట్టణాలకు రోల్ మోడల్గా అన్నింటా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఋతుప్రేమపై కేరళ ప్రభుత్వం 7 కోట్ల బడ్జెట్లో ప్రవేశపెట్టిందని, కానీ భారతదేశంలో తొలిసారి తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా ఋతుప్రేమను క్షేత్రస్థాయిలో ఆచరణలో అమలు చేస్తున్నట్లు ధీమాగా చెప్పారు. మహిళలకు మేలు చేయడమే కాకుండా పర్యావరణ హితం కలిగిన ఈ ఋతుప్రేమ కార్యక్రమాన్ని 10 గొంతులకలై విజయవంతం చేయాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు శాలువలు, షీళ్లులతో మంత్రి సన్మానించారు. అలాంటి ఒక మంచి కార్యక్రమం మరొకటి ఋతుప్రేమ. ఈ కార్యక్రమాన్ని నిజంగా మనకు అందించింది, మనకి ఆలోచన కలిగించి మన ప్రజలకు అందించడంలో ముఖ్య భూమిక డాక్టర్ గారి, డాక్టర్ శాంతి గారి. సో వి షుడ్ ఆల్ థ్యాంక్ హర్. ఫస్ట్ టైం దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం, మనమైతే సంవత్సరం కిందే స్టార్ట్ చేసినాం, మొన్నే శాంతి గారు పంపారు, కేరళ ప్రభుత్వం వాళ్ళ బడ్జెట్లో కూడా దీనికోసం బడ్జెట్ పెట్టారు. ఋతుప్రేమకు 6 కోట్లు 7 కోట్లు పెట్టారు. 7 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర బడ్జెట్లో దీనికి 7 కోట్ల రూపాయలు పెట్టిన మొదటి ప్రభుత్వం కేరళ ప్రభుత్వం. అఫ్కోర్స్ కేరళ గవర్నమెంట్ ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టింది, కానీ మనం 2 సంవత్సరాల క్రితమే మన సిద్దిపేటలో మనం స్టార్ట్ చేసినాం. మనం ఒక పట్టణంలో, ఒక నియోజకవర్గంలో, ఒక జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున వీటిని వాడకం అనేటువంటిది భారతదేశంలోనే సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగరేణి స్థల నివాసులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే, 30 ఏళ్ల కల్లా నెరవేర్చిన సీఎం కేసీఆర్ కు లబ్ధిదారులంతా అండగా ఉండాలన్న దివాకర్. నూతన పాఠశాల భవనాలను ప్రారంభించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడులు రూపుదిద్దుకుంటున్నాయన్న ఆత్రం సక్కు. రైతు బతికుండగానే చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రం జారీ చేసిన రెవెన్యూ సిబ్బంది, అతని పేరిట ఉన్న భూమి ఇతరులకు పట్టా చేసిన వైనం, గిర్దావర్తో పాటు 4 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. సిద్దిపేట జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఆర్థిక శాఖ మంత్రి
వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న తన్నీరు హరీష్ రావు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకున్న ఉద్రిక్తత. జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అనుచరుల దాడి. నెట్ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.